अदे वाय इदा सर अदि कदा या दानि अवतल दै इदंडि फोन अवतल दै इदा सर आ अम्माई बोम्मया बोम्मल शॉप लो कूडा अम्माई बोम्मले कोनाला अदि कदा बामा बोम्मल अंटे एदि कादु ना कोडुकुलु कूडा मीलागे तयारु चेस्ते ऊरु कोनु वाडु मंचिवाडु गुणवंतुडु बुद्धिमंतुडु कावाली चालु उन्न सिनेमा पेर्लनि चेप्पावु नीकु इष्टं वच्चिन बोम्मलु कोनुको नेनु पोयि वाडितो आडुकुंटू उंटानु बाबू हां बाबू 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 आइस वाटर कावाला बाबू वीडु नी कोडुका एंट्रा डांस ना कोडुका पत नी कोडुका मी आविड कनदा अदंता नी कनवसं कादु चाला अवसरं मी आविडिकि चेप्पिन कट्टु कदा नाकु चेप्ते नेनु नम्मटानिकि आविल्लागा अमायकुण्णि कादुगा ई बिड्ड तल्लि एक्कडा एं माट्लाडावु ना प्रश्न की नी दग्गर समाधानं लेदु रादु ओकवेळ तेलिसिना चेप्पु अंदुके वीडु ना बिड्ड असलु एवरु नेनेवरो मुंदु मुंदु नीके तेलुस्तुंदि नुव्वु ताचुपामु कोरल्लो इरुक्कुन्नावन्न संगति तेलुसुको मन मध्य उन्न रहस्यं मूडो मनिषिकि तेलियटं नाकिष्टं लेदु कंगारु అబ్బా ఇవన్నీ పెళ్ళవగానే మానేశాను కదరా అసలు ఏం జరిగిందంటే వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు ఆ పసిబిడ్డకి తనే తండ్రిని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా తండ్రిని చెప్పాడా ఇంతకు ముందు వాడిని ఎప్పుడైనా చూసావా చూశాను ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా ప్రపంచంలో అన్ని రకాలుగా బాధపడే వాడిని నిన్నే చూశానురా ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడి ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరిశిక్ష నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోడం ఖాయం చచ్చా నా వల్ల నీకు ఎలాంటి నష్టం జరగదురా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశానని ఒప్పుకొని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను రే కొంపతీసాలని పిచ్చి పని చేయకరా ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో వాడి సంగతి నేను చూసుకుంటాను ఆ రే అప్పటికితే నన్నే కొడతావరా ఎన్ని గుండెలరా నీకు ఇవాల నువ్వు నేను తెలిపావాలి ఉండరా రే అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుడినిరా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్రా నన్నే రెచ్చగొడతావరా పంజాబ్ లో రైల్ పెల్చింది బొంబాయి లో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా అంతందుకురా నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తాగెళ్తారా మీలాగా అప్పులు తీసుకుని బాకీలా కొట్టే బద్మాష్ గాళ్ళని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైన్ మీరా ఏ ఎర్లీగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేనేంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అదే ఈ గన్న ఎక్కడరా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్న ఇవ్వడానికి అయ్య బాబాయ్ అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట చచ్చా శక్త పాడ ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదిరినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు ఎవరు ఈ పెళ్ళారా ఏంటి నువ్వు వాడు అంటారేంటండి వారి పెళ్ళావా ఇది పోలీసు భాష అంటే ఆ తాడి వేసి మేక్కి తగిలించు వీడికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష ఏయ్ బాబు మరి మొదలు పడతా ఓకే సార్ ఆగా అదేంట్రా అని పట్టుకోమంటే వచ్చేసావు అమ్మా ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి బాలతోత్ర కొట్టేద్దామనా గన్ను పట్టుకుంటే భారత రత్న ఇస్తారా ఎవరన్నా అది నాకు తెలియదండి ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం మీరు భారత నేను రత్న పదండి భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు ఎలా నో 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 లా విల్ కిల్ యూ కోర్ట్ విల్ హ్యాంగ్ యూ
ఇదేమైనా చిన్న కేసా ఏకే 56 కేస్ ఇలాంటి కేసులో ఇరుకుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటికి రాలక లోపల కూర్చున్నారు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఈ కేసు మనం గెలవం 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 నీకు ఊరి శిక్ష తప్పదు 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 సార్ ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్ నో ఛాన్స్ ఎట్ ఆల్ ఇలాంటి కేసులో మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు అయితే వెళ్తాను బాబు నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు పాపం ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు ఏం బాధలు సార్ పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు అయ్య బాబోయ్ మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు అయ్య బాబోయ్ అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిక్కెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు అయ్య బాబోయ్ సార్ ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్ అది పొరపాటే నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు ఇదేంటి సార్ ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చెప్పేస్తున్నారు అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్ ఎందుకు లేదు కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు తెలుసు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు నాకు చావంటే చచ్చే భయం సార్ ఫస్ట్ టైం అలాగే ఉంటుంది బాబు తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను సరేనా అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి ఏం చేస్తాం కూటి కోసం కోటి కూనీలు సరే అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు అలాగేనండి ఏమండి నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను సర్లేవయ్యా వెనక నుంచే పొడవమని చెప్తాను నువ్వు వెనక్కి తిరిగేలాగా చేస్తావు సరేనా ఆల్ ది బెస్ట్ విష్ యు హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్ థాంక్ యూ సార్ వెనక నుంచి మర్డర్ ఆల్ ది బెస్ట్ హలో ఐస్ వాటర్ కావాలా నువ్వా మీ ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీతో మనసు విప్పి మాట్లాడటమా పోనీ మందు బాటిల్ మూత విప్పి మాట్లాడుకుందాం వస్తావా నేను రాను నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు టెలిఫోన్ తీగలకు చెవులుంటాయి ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భాస్కర్ ప్యాలెస్ వద్ద నాకు రావడం కుదరదు నువ్వు వస్తావు నాకు తెలుసు ఐస్ వాటర్ ఏమిటండి కంగారు కంగారు ఏమిటి ఐస్ వాటర్ అని అంత గట్టిగా అరవాలా దానికి ఎందుకంత అరుపు ఏమిటండి అలా ఉన్నారు ఎందుకంటే చిన్న టెన్షన్ మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేసు పట్టరా హలో ఒరే రవి నేను రా కృష్ణమూర్తిని నేను చెప్పాని ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు నేను నేను ఫాలో అవుతాను జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం ఐస్ బీర్ కావాలా ఏయ్ ఎవడ్రా నువ్వు నన్ను ఎందుకు వెంటాడుతున్నావు నా బాబుకి నీకు ఏమిటి సంబంధం అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు అలా అన్నావు బాగుంది చూడు కృష్ణమూర్తి నువ్వు హత్య చేసిన అమ్మాయి శవం లేచి నడిచొస్తే అప్పుడు అవసరం వస్తుందేమో మిస్టర్ నాయుడు నేను హత్య చేశాను నీకెవరు చెప్పారు నీచే చంపబడ్డ జయంతి చెప్పింది ఆమె పేరు జయంత నీకెలా తెలుసు అర్థం లేని ప్రశ్న జస్ట్ ఎ మినిట్ ఎక్కడికి బాత్రూమ్ కి చూడు నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు పారిపోవాల్సిన అవసరం నాకేంటి నువ్వే పారిపోకు నేను ఇప్పుడే వస్తా ఏంట్రా ఇంత ఆలస్యం నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా ఇంతకీ వాడు వచ్చాడా స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కమాన్ ఏమయ్యాడు ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే వీడు మనకే మస్క కొట్టాడనమాట వాడు నీతో ఏం చెప్పాడు ఆ అమ్మాయిని నేనే చంపానట ఆ అమ్మాయి పేరు జయంతట జయంత ఇంకేమైనా వివరాలు చెప్పాడా లేదు నువ్వేమైనా మాట జరావా వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడ దొరకకుండా సమాధానం చెప్పాను గుడ్ పోలీసులు చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెదవై ఉంటాడు నువ్వేం భయపడకు వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు
ये पार्ट का पार्ट ओडदी।